वेलकम बैक प्राणालु फणंगा पेट्टी देश रक्षण कोसम तेगिंचाडा योधुडु कनुरेप्प वाल्चकुंडा सरिहद्दुल्लो कंचेरा निलुचुनी भारतमात रुणं तीर्चुकुन्नाडु मुष्करुल्नि मट्टि कर्पिंचाडु उग्रवादुलतो तेगबड़ी पोट्लाडाडु अलांटि वीर सैनिकुडु गुंडेल निंडा बाध निंपुकोनि निस्तेजंगा इंटि पट्टुन उंटुन्नाडु निर्वीकारंगा जीवितान्नि वेल्लदीस्तुन्नाडु एंदुकोच्चिंदा परिस्थिति సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో తను సేవలందించలేకపోతున్నానన్న వేదన ఎందుకు మిగిలింది మాతృభూమి కోసం ప్రాణాలు దూది పింజే అని అనుకున్న ఆ సైనికుడి అంతరంగాల్లో ఎలాంటి సంఘర్షణ జరుగుతోంది దేశ రక్షణకు ప్రాణాలను ఫణంగా పెట్టాడు ఉగ్రమూకల పీచ మనచడంలో తెగువ ప్రదర్శించాడు ఉగ్రవాదులను తుదముట్టించి విలువైన ఆయుధ సంపదని కాపాడడంలో తనవంతు పాత్ర పోషించాడు కానీ విధి వెక్కిరించి అచేతన స్థితికి చేరుకున్నాడు అయినా ఒక్క అవకాశం ఇస్తే వందల మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు సిద్ధమంటున్నాడు ఆ వీర జవాన్ సరిహద్దుల్లో కదం తొక్కిన కాళ్ళకు అడుగుతీసి అడుగేయడమే కష్టమైపోతుంది ఒక్క అడుగు భారంగా వేయాల్సి రావడం అతన్ని కొంగతీస్తుంది రాత్రింబవళ్ళు అవిశ్రాంతంగా అన్నపానీయాలు లేకుండా దేశ రక్షణ కోసం ఇనుప కంచులా నిలబడ్డ ఆ వీరుడికి అన్నం ముద్దలు నోటికి అందించాల్సి వస్తుంది దేశం కోసం దేనికైనా సిద్ధమన్న అతనితో విధి చెలగాటమాడింది ఆరు నెలలకో ఏడాదికో ఎప్పుడైనా సెలవు మీద సొంతూరుకు వచ్చినప్పుడు అంతా అతన్ని గర్వంగా చూసుకునేవారు దేశ రక్షణకు పాటుపడే సైనికుడు తమవాడైనందుకు అందరి గుండెలు ఉప్పొంగేవి అలాంటిది ఆ యోధుడు అనివార్యంగా ఇంటి పట్టు ఉండాల్సి రావడం ఆత్మీయులందరి గుండెల్ని పిండేస్తోంది దేశ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో తను దూరంగా ఉండాల్సి వచ్చినందుకు వీర సైనికుల్లో వేదన ఉన్నా తనకు అవకాశం ఇస్తే ఎడంచెత్తో శత్రువుల పని పడతానంటూ ఆత్మవిశ్వాసం నరనరాన్ని ఉత్తేజపరుస్తోంది మన సైనికుల శౌర్యానికి ప్రతీకలాంటి ఆ వీరుడే నాయ కనగల శ్రీరాములు శ్రీకాకుళం జిల్లా వంగరం మండలం ఓనే అగ్రహారం ఆయన సొంతూరు సోదరుడు సంగం నాయుడు రగిలించిన స్ఫూర్తితో 16 ఏళ్ల క్రితం ఇండియన్ ఆర్మీలో చేరాడు శ్రీరాములు మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ లో జవానుగా చేరిన శ్రీరాములు బెంగళూరులో ట్రైనింగ్ పూర్తి చేసిన అనంతరం 13 ఏళ్ల పాటు మన సైన్యములో సేవలందించాడు సైనికుడిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో ప్రాంతాల్లో మాతృభూమి కోసం సేవలందించాడు శ్రీరాములు విధుల్లో చూపించిన అంకిత భావానికి తోడు అతను చురుకుదనం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంపికయ్యేలా చేసింది 2013లో ఎన్ఎస్జీలో చేరిన శ్రీరాములు రాష్ట్రపతి ప్రధానమంత్రి సహా ఎంతో మంది ముఖ్య నేతలకు జాతీయ భద్రతా దళం కమాండోగా రక్షణ కవచంలా నిలిచాడు పార్లమెంట్ భద్రతా విధుల్లోనూ తరవంతు భూమిక వహించాడు బాంబుల్ని గుర్తించడంతో పాటు వాటిని నిర్వీర్యం చేసే నైపుణ్యమున్న శ్రీరాములు బాంబు డిస్పోజల్ యూనిట్లో పనిచేస్తూ భార్య ఇద్దరు పిల్లలతో ఢిల్లీలోనే నివాసముండేవాడు ఏ బాధ్యత అప్పగించినా దూసుకుపోయే తత్వం వెనకడుగు వేయని ధీరత్వం ఆర్మీలో శ్రీరాములకు గుర్తింపు తెచ్చిపెట్టింది ఎన్ఎస్జీ కమాండోలంటే అవసరం వస్తే ప్రాణాలను ఫణంగా పెట్టేంత కఠోర సవాళ్లుండే బాధ్యత అత్యంత కీలక విధులు నిర్వర్తించే శ్రీరాములు అనూహ్య సంఘటనతో సైన్యానికి దూరమవుతారని అనుకోలేదు టెర్రరిస్టుల్ని తుదముట్టించే ప్రయత్నంలో జరిగిపోయిందా దుర్ఘటన సరిగ్గా 10 నెలల క్రితం 2016 జనవరి 1 పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో కొంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారు భారత సైనికుల దుస్తుల్లో అత్యాధునిక ఆయుధాలు పేరుడు పదార్థాలతో ఎయిర్ బేస్ లో చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఫైటర్ జెట్ ఆయుధ డిపోకు చేరుకుని విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై అటాక్ సమాచారం అందగానే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తం చేశారు ప్రత్యేక విమానంలో పఠాన్కోట్కు చేరుకున్న ఎన్ఎస్జీ బృందాలు ఎయిర్బేస్ లో నక్కిన ఉగ్రవాదులపై ఆపరేషన్ ప్రారంభించారు ఇండియన్ ఆర్మీ ఎయిర్బేస్ సిబ్బందితో పాటు ఎన్ఎస్జీ బృందాలు సంయుక్తంగా ప్రారంభించిన ఈ ఆపరేషన్ జనవరి 2వ తేదీ తెల్లవారుజాము నుంచి మర్నాడు మధ్యాహ్నం దాకా సాగింది
పఠాన్కోట్ ఆపరేషన్ లో ఎయిర్ బేస్ లో విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చగా ఎన్ఎస్జీ బలగాలకు ఉగ్రవాదులకు జరిగిన భీకర పోరులో ఐదుగురు ఆర్మీ సిబ్బంది ఎయిర్ బేస్ గార్డు ప్రాణాలు కోల్పోయారు. వీరోచిత ఎదురుదాడి ఫలితంగానే ఉగ్రవాదులు వాయుస్థావరంలో యుద్ధ విమానాలు హెలికాప్టర్లు ఉన్న కీలక ప్రాంతంలో అడుగుపెట్టలేకపోయారు. ఎన్ఎస్జీ బాంబ్ డిస్పోజబుల్ యూనిట్ లో సభ్యుడైన శ్రీరాములు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొని ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించాడు. సుమారు 48 గంటల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులంతా హతమవడంతో వారి దగ్గరున్న అత్యాధునిక ఆయుధాలు పేరుడు పదార్థాలను నిర్వీర్యం చేయడానికి లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం మృతదేహాల దగ్గరకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఉగ్రవాది దుస్తుల్లో కనిపెట్టిన గ్రెనేడ్ ను నిర్వీర్యం చేసిన నిరంజన్ కుమార్ దాన్ని శ్రీరాములు చేతికి అందిస్తున్న సమయంలో ఒక్కసారిగా అది పేలింది. దీంతో నిరంజన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ శ్రీరాములు పఠాన్కోట్ చండీ మందిర్ సైనిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ రిఫరల్ సైనిక ఆసుపత్రికి తరలించారు. గ్రెనేడ్ పేరుడుకు అందులో ఉన్న స్ప్రింటర్స్ శ్రీరాములు శరీరంలోనికి చొచ్చుకుపోవడంతో 10 రోజుల పాటు అతడు కోమాలో ఉన్నాడు. డాక్టర్లు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పిన సైన్యంతో తన అనుబంధం తెగిపోయిందని తెలిసి శ్రీరాములు కాళ్ల కింద భూమి కదిలిపోయింది. మనిషి ప్రాణాలతో మిగిలిన అవయవాలు పనిచేయడం మానేశాయి. కుడి కాలు కుడి చేయి కుడి కన్ను పనిచేయకపోవడంతో పాటు జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయాడు సిక్కోలు వీర సైనికుడు. ఇంతవరకు అమ్మా నాన్నలు అక్క అందరూ కూడా చాలా సరదాగా హ్యాపీగా ఫ్యామిలీ గడిచింది, గడుస్తూనే ఉంది. కానీ ఈ సంఘటన జరిగినప్పటి నుండి వాళ్ళ మనసులో కొంచెం కూలిపోయారు. మనసు అనేది సంతోషం అనేది కూలిపోయారు. మా తమ్ముడిని చూసేటప్పటికి చాలా అందరూ గోల పెట్టారు. ఇదే పరిస్థితి రాకూడదు ఇంతవరకు నేను ఢిల్లీ ఆసుపత్రిలో ఉంచడం జరిగింది. కానీ ఎంతవరకైనా అమ్మ నాన్న బాధపడడం వల్ల తీసుకుని వచ్చాను. అంతే తప్ప దేశం కోసం కాపాడిన మా నాన్న గర్వంగా చెప్తున్నాను, జరిగింది జరిగిపోయింది, విధిరాతను ఎవరు తప్పించలే, ఇది కూడా ఒక నీకు పేరుండిపోతుంది అని మా నాన్న కూడా మా అమ్మగారు. బ్రదర్ మంచి సపోర్ట్ ఇస్తున్నాడు, కానీ అతనికి జాబ్కి వెళ్ళాలి కదా, అతను ఎన్నాళ్ళ జాబ్కు వదిలిసి నా దగ్గర ఉంటాడు. నాకు సాయం చే, నాకు ఏ మనిషి లేకపోతే సాయం చేసి పని చేసుకోలేను, నేను లేటర్ కూర్చోలేను. వీవెన్నో కూర్చొని నిలబడాలంటే మనసు కావాలి. నాకు ఈ పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఢిల్లీ సైనిక ఆసుపత్రిలో సుమారు 9 నెలల పాటు చికిత్స పొందిన శ్రీరాములు ఇప్పుడిప్పుడే అందరినీ గుర్తుపడుతూ ఇతరుల సహాయంతో ఒక్క అడుగు వేయగలుగుతున్నాడు. అచేతన స్థితిలో ఉన్న శ్రీరాములు తల భాగంలో ఉన్న స్ప్రింటర్స్ తొలగిస్తే ప్రాణాలకే ముప్పుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో అతని కుటుంబ సభ్యులకు పాలు పోవడం లేదు. ప్రాణాలతో కళ్ల ముందుంటే చాలనుకుంటూ శ్రీరాములకు సపర్యలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మేమేం చేయగలం, వాళ్ళకి ఏ ఆధారం, మాకు వాళ్ళ మీద మేము బతుకుతున్నాం. మాకు ఏ ఆధారం పెడితే ఆ ఆధారం చూపుతారని మేము అనుకుంటున్నాము. వాళ్ళకు దేశానికి వాళ్ళు ఎత్తుపల్లి అయినారు, ఈ రోజుకి మరి వాళ్ళకి బాధలు వచ్చినాయి, మేమేం చేస్తాము? పోనీ మరి ప్లాన్ ముందు కాదు కాబట్టి కర్ర కారణంగా ఉంది. ఇప్పుడు ఆ దెబ్బల దగ్గర అయితే వచ్చిన కొరవరు కల్లా ఈ ధైర్యం చెప్తాను. ఊరు ఏం కోదురా, ఏటి అయిపోద్దురా, దేశం కోసం ఏడు పాటుపడాలా అని చెప్తాను. సైన్యంలో ఉంటూ రొమ్ము విరుచుకుని వడివడిగా అడుగులేస్తూ అప్పుడప్పుడు ఇంటికొచ్చే కుమారుడి పరిస్థితి శ్రీరాముల తల్లిదండ్రుల కంట తడిపెట్టిస్తోంది. బాధను గుండెల్లో దాచుకుని కన్న కొడుకు ధైర్యం చెబుతారా తల్లిదండ్రులు. మరోవైపు దేశరక్షణలో గాయపడిన శ్రీరాములను చూసేందుకు ఆ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తున్నారు.